వెల్కమ్ టు నైన్ వైబ్స్. మాజీ మంత్రి కేటీఆర్ పై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోవడంతో మాజీ మంత్రి కేటీఆర్ పతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నిరంకుశ నినాదాలు ఇంకా ఉన్నాయన్నారు. విద్యుత్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమే అని నిలదీశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారని చెప్పారు. గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్ధత రావడమేనని పేర్కొన్నారు. కొంచెం ఆలస్యంగా వచ్చినా కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేస్తుందని చెప్పారు. 100 రోజులు కూడా కాకముందే కేటీఆర్ విమర్శలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. తాము తప్పితే ఎవరికి పరిపాలన చేసే హక్కు లేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు ఒక్కటి కాలేవని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తుందని ఆరోపించారు. ఎప్పటికైనా ఆ రెండు పార్టీలు ఒక్కటేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో ఎంఐఎం కలిస్తే తమకేం అభ్యంతరం లేదని కూనమనేని స్పష్టం చేశారు. కాళేశ్వరం అవినీతి నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలని కూనమనేని అన్నారు. తమకు ఒకటి లేదా రెండు స్థానాలు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. తమతో పొత్తు పెట్టుకోవడం వల్లే ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు. స్టేట్ యూన్ టు నైన్ వైబ్స్.